ఒకప్పటి ప్రేమలు త్యాగాన్ని కోరుకునేవి, ఇప్పటి ప్రేమలు రక్తపాతాన్ని సృష్టిస్తున్నాయి. ప్రేమ విషయం ఎలాగున్నా తాను ప్రేమించిన యువతి తనతో మాట్లాడటం లేదని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సదాశివపేట ఆలూరుకు చెందిన అఖిల్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఇద్దరి మధ్య గొడవలు రావడం, ఈ గొడవల నేపథ్యంలో ఆ యువతి అఖిల్ తోటి మాట్లాడటం మానేసింది, వాట్సాప్లో నెంబర్ కూడా బ్లాక్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఈ విషయం మీద మనస్తాపం చెంది అఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ లాడ్జ్లో రూమ్ తీసుకొని ఒంటరిగా ఉండి రాత్రికి రాత్రే ఎవరి లేదని చూసుకొని ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఆత్మహత్య వెనుక తాను ప్రేమించిన యువతి తనతో మాట్లాడకపోవడంతో మనస్తాపం చెందారని ఒక సూసైడ్ లెటర్ కూడా రాశాడు. సో చూశారు కదా, ప్రేమించిన యువతి మాట్లాడినంత మాత్రాన జీవితాన్ని సాధించాలా అన్న విషయం మీద యువత ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న ఉదయం మనకి అఖిల్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చందనగర్ వెళ్ళిన ఒక లాడ్జ్లో ఉరి వేసుకొని చనిపోయాడు. దాని గురించి పెళ్ళి ఎంక్వైరీ చేయగా తను తన తనకే ఒక మెయిల్ పెట్టుకున్నాడు. ఏమన్నా అంటే తను లవ్ చేస్తున్న అమ్మాయి తనతో ఫోన్లో మాట్లాడట్లేదని, తన కార్ని బ్లాక్ చేసిందని మెయిల్ పెట్టుకొని తను ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. తన ప్రాపర్ ఆరూరు విలేజ్ సదాశివపేట దగ్గర. తను ఇక్కడ గచ్చిపూలేరులో ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు.